మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజనీ. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. మీ అందరూ థంబ్నైల్ చూసే ఉంటారు కదా, నిత్య సుమంగళిగా ఉండడం కోసం, ఐదో తనం చెరగకుండా ఉండడం కోసం చేయబోయే ఒక చిన్న ప్రయత్నం అన్నమాట. ఇది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. మనకి అందుబాటులో ఉండే వస్తువులతోనే మనము కుంకుమని దీంతో కలిపి పెట్టుకున్నట్లయితే మనకి చెరగని సౌభాగ్యం అనేది కలుగుతుంది. అయితే ఇది ఎలా పెట్టుకోవాలి, ఏంటి అని తెలుసుకోబోయే ముందు దీనికి సంబంధించిన మా ఇంటి దగ్గర జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి మీతో ఈ రోజు నేను షేర్ చేయబోతున్నాను. ప్రతి రోజులోనే కాకపోతే ఈ రోజు లవ్ స్టోరీ కాదండోయ్, ఇది కూడా ఒక రకంగా లవ్ స్టోరీయే. కానీ పెద్దవాళ్ళు మనకి చెప్పే విషయాలు ఎప్పుడు కూడాను అవి నిజం అవ్వకుండా పోవండి. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా అందులో మనకి మంచి అనేదే జరుగుతుందండి. అయితే ఒక బాగా ముసలి వాళ్ళు అయితే ఉండేవారు అనమాట, బ్రాహ్మిన్స్. భార్యాభర్తలు ఇద్దరే ఉండేవారు, వాళ్ళ పిల్లలు అయితే ఇక్కడ లేరు. వాళ్ళకి ఏంటంటే ఇద్దరే ఉండేవారు. కొన్నాళ్ళకి ఏమైందంటే అతనికి బాగాలేదు, మంచాన్ని పడ్డాడు అతను. అప్పటికేంటంటే వాళ్ళ అమ్మాయి వస్తూ వెళ్తూ ఉండేది, ఆవిడే పాపం అన్ని సేవలు కూడా ఆవిడే చేసేదన్నమాట. అందరూ అనుకునేవారు అతనికి ఏమైపోతుందో, అతనికి ఏమైనా అయితే ఆవిడ ఏమవుతుంది అని ఆలోచిస్తూ ఉండేవారు. అలాగే ఆవిడ పాపం బయటికి రాకుండా అతని సేవలోనే 24 గంటలు కూడాను గడిపేది. అతనికి మొత్తం అన్ని కూడాను ఇంకా మంచం మీద అనమాట. అలాంటి ఆయన్ని చాలా జాగ్రత్తగా చిన్న పిల్లాళ్ళగా అయితే చూసుకునేదన్నమాట ఆవిడ. అయితే అంత బాగా చూసుకుంటుంటే కొన్ని రోజులకి ఏమైందంటే ఇంకా అతను చనిపోతాడేమో అని అందరం అనుకున్నామన్నమాట. అలాంటిది ఆవిడే ముందు చనిపోవడం అనేది జరిగింది. ఆవిడ చనిపోయింది, అతను బాగానే ఉన్నాడు, అతను మంచం మీదే ఉన్నాడు, కానీ ఆవిడ చనిపోయింది. ఆవిడ చనిపోయిన వారం రోజులకి అతను కూడా కన్నుమూయడం అనేది జరిగింది. ఇంత స్ట్రాంగ్గా వాళ్ళ రిలేషన్ ఉండడానికి గల కారణం ఏంటి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ సంసారాన్ని ఎట్టుకొచ్చారు, ఏ విధంగా ఉన్నారా అనేది తెలుసుకుంటే మనకి అర్థమైపోతుంది. అందులోనే చాలా వరకు సౌభాగ్యం ఎలా కలుగుతుంది అనేది అర్థమైపోతుంది. ఈరోజు ఏంటి బ్యూటీ టిప్స్ చెప్పకుండా ఈవిడ ఇది చెప్తున్నారా అని అనుకోకండి. మన ఛానల్ ఫస్ట్ నుంచి కూడా ఆంజనేయ ఛానల్ ఇదే కదా టాపిక్, కాకపోతే ఇందులో ఒక బ్యూటీ టిప్ కూడా ఉంది, కాబట్టి రెండు కలిపి చెప్తున్నాను అనమాట. అయితే వాళ్ళు చేసింది ఏంటి అని అంటే, ఆవిడ ప్రతిరోజు కూడాను భర్త తిన్న తర్వాతే ఆవిడ తినేదన్నమాట. అంటే అతను వచ్చే వరకు వెయిట్ చేసి అతను తిన్న తర్వాతే తినేది. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నుదుటిన బొట్టు ఎప్పుడూ ఉంటూనే ఉండేదండి. నుదుటిన బొట్టు లేకుండా ఆవిడని చూడలేదు ఎప్పుడు కూడాను. దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే, ఇది చాలా చక్కటి విషయం, ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకొని చేయవలసిన విషయం ఏంటంటే, పొద్దున లేవగానే చక్కగా కళ్ళకి ఆ మంగళసూత్రాలు అద్దుకొని భర్త కాళ్ళకి దండం పెట్టి లేవడం అనేది, ఇది చాలా వరకు ముఖ్యమైన విషయం. ఈ కాలంలో అమ్మాయిలకి అయితే భర్త కాళ్ళు ముట్టుకోవాలంటే తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు, అసలు అది చాలా తప్పండి. మనకన్నా పెద్దవాడు ఇంకా మనకి తల్లి తండ్రితో సమానమైన వాడు, అంతకన్నా ఎక్కువే అని చెప్పుకోవాలి భర్త అనేవాడు. ఎందుకంటే మనకి దేవుడితో సమానం అనమాట. ఇదేంటి పాతకాలం విషయాలన్నీ కూడా చెప్తున్నారు ఈవిడ అని అనుకోకండి, ఇవి పాతకాలం అయినప్పటికీ కూడాను మనకి ఎంతగానో ఉపయోగపడేవి. అలాగే ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళ లైఫ్లోని ఏంటంటే ఇలాంటివి నేర్చుకున్నట్లయితే వాళ్ళు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఏదాను వాళ్ళు చక్కగా ముందుకెళ్తారనమాట. ఈ విధంగాను ఈ మూడు పాటించేది ఆవిడ. అంతేకాదు కొన్ని కొన్ని విషయాలు చెప్పేవారు ఆవిడ, అవి విన్నట్లయితే మనకి చాలా మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇంకా అలాగే భర్తని ఏ విధంగా చూసుకోవాలని అంటే చంటి పాపలాగా చూసుకోవాలని చెప్పేవారు ఆవిడ. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, అతను మనకన్నా పెద్దవాడు, మనల్ని చూసుకోవడం మానేసి మనం అతన్ని చంటి పిల్లల్లా చూసుకోవడం ఏంటి అని చాలామంది క్వశ్చన్ వేస్తూ ఉంటారు. ఇక్కడ అర్థం ఏంటి అని అంటే, ఆ రకంగా మనం లాలించి పాలించి వాళ్లతోని ప్రేమగా ఉన్నట్లయితే వాళ్ళు పూర్తి జీవితాంతం బానిసలాగే అయిపోతారు. మన ప్రేమతోని వాళ్ళని మనం సాధించుకోవాలి, ఎప్పుడు కూడా ద్వేషంతో కాదు. అయితే ఈరోజు మన టాపిక్లోకి అయితే వచ్చేద్దాము. కుంకుమ ప్రత్యేకించి చాలామంది ఏంటంటే గోపురం కుంకుమ ఇంకా రకరకాల కుంకుమలు అయితే కొంటూ ఉంటారు కదండి. నేను కొన్నది ఈ మొగలి పువ్వుల సుగంధ పరిమళం కలిగిన కుంకుమ అన్నమాట.
ఈ కుంకుమ కొంచెం డార్క్ గానే ఉంటుంది, మనకి మామూలుగా బయటని ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుంది. ఇది ఆల్రెడీ స్మెల్ వస్తుంది. మీకు ఒకటే గుర్తు పెట్టుకోండి, బొట్టు ఎప్పుడు కూడాను మంచి వాసన రావాలన్నమాట. అలాగే కుంకుమ మంచి స్మెల్తో ఉంటుంది. ఇంకా అందులోని సుగంధ ద్రవ్యాలు మిక్స్ చేసి మనం పెట్టుకున్నట్లయితే ఇంకా మంచిగా మనకి సౌభాగ్యం ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పాలి నేను, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. అదేంటంటే మన పూర్వజన్మ బట్టి కూడాను మన సౌభాగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. కాంగల్యం మీద మనకి నమ్మకం ఉండాలి. ఇంకా అలాగే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడాను మనం అది సాధించగలము, మనము ముందే పోవాలి అని అనుకోవాలి, అప్పుడు ఖచ్చితంగా అది జరుగుతుందండి. అయితే నేను ఇక్కడ చూపిస్తున్నది జవ్వాదు. ఈ జవ్వాదు ఏంటంటే ఎన్నో రకాలుగా దొరుకుతుంది. ఒకటి వచ్చేసి పౌడర్ బేస్లో దొరుకుతుంది, ఇదేమో మరి ఇలా కాటుక రూపంలోనే దొరుకుతుంది అన్నమాట. కొంచెం ముద్దగాను ఉంటుంది, మంచి స్మెల్తోనైతే వస్తుంది అనమాట. దీన్ని కొంచెంగా చేతిలోకి తీసుకొని మనం ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటున్నామో అక్కడ కొంచెంగా అద్దుకోవాలి. అలాగే ముఖ్యమైన ప్రదేశాలు చెవుల దగ్గర, రెండు చెవుల దగ్గర వెనకాతల, ఇంకా అలాగే మాంగళ్యం దగ్గర, ఇక్కడ కూడాను మనం పెట్టుకోవాలి. దాంతోపాటుగా చేతికి మణికట్టు దగ్గర మనం అప్లై చేసుకోవాలి. ప్రతిరోజు కూడా మీరు తయారయ్యే సమయంలోని అంటే బొట్టు కాటుగా పెట్టుకునే సమయంలోని దీన్ని చక్కగా ఇలా పెట్టేసుకొని కుంకుమ తీసి కుంకుమని చక్కగా మీరు ఈ రకంగా అద్దుకున్నట్లయితే, ఇది కాటుక రూపంలో ఉంది కదా, అంటే వ్యాజ్లిన్ టైప్లో ఉంది కదా, గట్టిగా అంటికిపోతుంది, అస్సలు చెరగదు. ఇంకా అలాగే సౌభాగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా పరిమళ భరితంగా మనం ఉన్నించుకున్నట్లయితే ఈ ప్రదేశాలని చాలా మంచిది. అంతేకాదు పెట్టుకునేటప్పుడు ఒక చిన్న మంత్రం చదువుకుంటే ఇంకా మంచిది. నిత్య యవ్వన మాంగళ్య మంగళాయ నమో నమః అని అమ్మవారి మంత్రం ఉంది కదా, ఆ మంత్రాన్ని జపిస్తూ పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే అమ్మవారికి పూజ చేసేటప్పుడు చక్కగా అమ్మవారి ముందు ఒక చిన్న పళ్ళెం పెట్టుకొని ఆ పళ్ళెంలోని కుంకుమ 11 సార్లు వేస్తూ ఈ మంత్రాన్ని అయితే జపిస్తూ ఉండాలి. 11 సార్లు మంత్రాన్ని జపించాలి. ఏ మంత్రము అని అంటే సుమంగళి సుఖరి సువేషాడ్య సువాసిని సువాసన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస. మనకి లలిత సహస్రంలో ఉంది కదండి ఆకరణ వస్తుంది కదా, ఆ మంత్రాన్ని ఒక 11 సార్లు ప్రతిరోజు కూడా మీరు ఈ కుంకుమని వేస్తూ జపిస్తూ వెయ్యండి. ఆ తర్వాత ఆ కుంకుమనే ప్రతిరోజు ధరించండి, అయిపోయింది. ఇక్కడే మనకి బోల్డ్ అన్ని విషయాలు తెలుస్తున్నాయి. కొంతమందికి తెలిసినా కూడా పాటించరు, అంటే అన్నీ తెలిసి అజ్ఞానం అంటారు కదా, అలా అయిపోతుంది అనమాట మన జీవితాలు. అన్నీ తెలుస్తాయి కానీ మనం చేయడానికి బద్ధకమో లేదంటే ఇంకేదేదో రీజన్స్ వల్ల మనము చేయలేకపోతున్నాము. కానీ ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో అటువంటి వారు చేయవలసిన ఇంకొక చక్కటి మంత్రం గురించి, ఇంకా అలాగే చిన్న విషయం గురించి చెప్తానండి. కొంచెం ఏజ్ పర్సన్ అంటే ఒక 60 ఏళ్ళు అలా వచ్చేసిన వాళ్ళు, భర్త కొంచెం వీక్గా ఉన్నారు బాగోలేదు అనేటప్పుడు మీరు తప్పకుండా ఈ పని అయితే చేయండి. ఒక 11 రోజులు ఏంటంటే మీ చెంగు ఉంటుంది కదా చీర చెంగు, అతని పంచకు కానీ లేదంటే అతని కండువాకు కానీ కట్టేసి పెట్టుకోండి. పెట్టుకొని ముడి వేసేటప్పుడు ఒక చిన్న మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుంది. అదేంటంటే భర్త నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండడం కోసం, ఇంకా అలాగే భార్య సౌభాగ్యం కోసం అన్నమాట. నమస్కాంతాయ భర్తయ చ శిరశ్చంద్ర స్వరూపిణే నమస్కాంతాయ దంతాయ సర్వదేవాశ్రయాయ చ నమో బ్రహ్మ స్వరూపాయ సతీప్రాణపరాయ చ నమస్యచ్య చ పూజ్యాయ హృదయాధారాయ తే నమః పంచ ప్రాణాది దేవాయ చచ్చక్షుస్తారకాయ చ జ్ఞానాధారాయ పత్నినాం పరమానంద రూపిణే పతిర్బ్రహ్మ పతిర్విష్ణు పతిర్మహేశ్వర పతిర్శ నిర్గుణోదారో బ్రహ్మ రూపో నమోస్తుతే క్షమస్వ భగవాన్ దోషం జ్ఞాన జ్ఞాన కృతం చేయాత్ పత్నిబంధో దయాసింధో దాసీ దోషం క్షమస్వమే ఇతి స్తోత్రం మహాపుణ్యం సృష్ట్యాదో పద్మాయాకృతం సరస్వత్య చ ధరాయ గంగాయ చ పురావ్రజ సావిత్ర చ కృతం పూర్వం బ్రాహ్మణే చాపి నిత్యశః పార్వత్య చ కృతం భక్త కైలాసో శంకరాయ చ అనే ఈ మంత్రాన్ని జపిస్తూ మీరు ఆ ముళ్ళు అయితే వెయ్యండి. ఓ 3 ముళ్ళు వేసుకోండి. మరి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు స్నానానికి వెళ్ళేటప్పుడు ఆ కండువా అలానే ఉంచేసేయండి, 3 అయితే విప్పకండి. అలాగే మర్నాడు మీరు మళ్ళీ వేస్తునేటప్పుడు అదే మంత్రాన్ని ఒకసారి జపించండి. 11 రోజులు కూడాను మీరు ఈ రకంగా
మళ్ళీ మర్నాడు వేరేగా అయితే వేయవలసి ఉంటుంది. ఈ మూడుని వేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించండి. అలాగే 11 రోజులు అయిన తర్వాత ఎవరికైనా భోజనం అయితే పెట్టవలసి ఉంటుంది. ఒక 5 కానీ లేదా అంటే 11 మందికి కానీ ఇలాగా మీకు తోచినంత మందికి భోజనం అయితే పెట్టండి. భర్త ఆయురారోగ్యాలతోని ఇంకా అలాగే మనం కూడా సౌభాగ్యంతో ఉండడానికి ఇవైతే పాటించండి. అలాగే నేను చెప్పిన విధంగా ఇది కూడా చెయ్యండి. ఆ తర్వాత దైవాధీనం. చాలా మంది ఏంటంటే భర్త ముందు చనిపోతాడేమో అనే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ముందు ఆవిడ చనిపోవడం ఆ తర్వాతే భర్త చనిపోవడం అనేది జరిగేది. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అని అంటే అదంతా కూడాను మనం చేసుకున్న పుణ్యము ఇంకా అలాగే భర్తని దైవంతో సమానంగా చూడడం వల్ల ఇవి జరుగుతాయి. అయితే ఇందులో బ్యూటీ టిప్ కూడా ఉంది అని చెప్పాను కదా, అదేంటో తెలుసా? బొట్టు చెరిగిపోకుండా చక్కగా మనం వర్షంలోకి వెళ్ళినా కూడాను ఉండేందుకు మీరు ఈ జవ్వాదిని ఉపయోగించి బొట్టు పెట్టుకున్నట్లయితే చక్కగానైతే ఉంటుంది. మరి ఈరోజు వీడియోని ఏమాత్రం విసుగు చెందకుండా చూసిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. చిన్నదాన్ని మీకన్నాను కొంతమందిలోని, కొంతమందికి పెద్దదాన్ని అయి ఉండొచ్చు. ఏవైనా పొరపాట్లు ఉన్నట్లయితే తప్పకుండా నన్ను క్షమించండి. అలాగే మంచి విషయాలు ఏమైనా చెప్పినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, బ్యూటిఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అయిపోండి. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.